మహిళలకు ఏ చిన్న కష్టం వచ్చినా మేము ఉన్నామంటూ భరోసా ఇస్తారు. అదే మహిళలకు తమకే కష్టం వచ్చినా షీ టీమ్స్ భరోసా ఉందని ధైర్యంగా ఉంటారు. ఈ విమెన్స్ డే సందర్భంగా మనతో మాట్లాడేందుకు షీ టీమ్స్ భరోసా అడిషనల్ డీసీపీ శిరీష రాఘవేంద్ర ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ మ్యామ్. ఒక అధికారినిగా షీ టీమ్స్ ఆఫీసర్గా పనిచేయడం ఏ విధంగా అనిపిస్తుంది? ఆబ్వియస్లీ ఏ జాబ్ అయినా చాలా హ్యాపీగా ఉంది, బట్ స్పెషల్లీ ఇంకా షీ టీమ్స్ అండ్ భరోసా లీడ్ చేస్తున్నందుకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. బికాస్ ఒక మహిళగా నేను ఎంతోమంది మహిళలకి హెల్ప్ చేసే అంత అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ ఇక్కడ. సో చాలా ఆనందంగా ఉంది ఆబ్వియస్లీ. అంటే విధులు నిర్వహిస్తున్నప్పుడు అంటే ఒక మహిళగా ఇక్కడ మా షీ టీమ్స్ ఆఫీస్లో చాలా వరకు సెక్షన్స్ ఉంటాయి, కౌన్సిలింగ్ సెక్షన్స్ అని కానీ లేకపోతే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చేంతవరకు ఆ సెక్షన్స్ కానీ ఉంటాయి. ప్రధానంగా ఇక్కడికి వచ్చినటువంటి మహిళలకి ఆ కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే చాలా కేసెస్ బాధపడేవి ఉంటాయి, కౌన్సిలింగ్ ఇచ్చేందుకు కూడా చాలా టఫ్గా ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తూ ఉంటారు? మా బేసికలీ నేను ఇక్కడ చూసేది మనకి షీ టీమ్స్ అండ్ భరోసా రెండు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. ఓకే, సో భరోసా వచ్చేసి మనకి త్రీ ఒఫెన్సెస్, మేజర్ ఒఫెన్సెస్, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ మూడు చూస్తుంటాం. దాంట్లో వన్ ఆఫ్ ద థింగ్ ఇస్ డొమెస్టిక్ వైలెన్స్. మనకి ఇక్కడ భార్యాభర్తలు వాళ్ళ దగ్గర మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ కానీ, వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గర ఉన్న డిఫరెన్సెస్ కానీ, అవి 498A కేసెస్ రిలేటెడ్ అవన్నీ కూడా మనకి భరోసా సెంటర్లో వన్ ఆఫ్ ద కేసెస్. అలాగే పోక్సో కేసెస్ ఉంటాయి అండ్ రేప్ కేసెస్ ఉంటాయి. ఈ పోక్సో, రేప్ అండ్ డొమెస్టిక్ వైలెన్స్ ఈ మూడు కూడా భరోసా సెంటర్లో చూడడం జరుగుతుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు డొమెస్టిక్ వైలెన్స్ కేసు దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం భార్యాభర్తలు ఇద్దరు గొడవపడి భార్య కానీ కేసు పెట్టడానికి వస్తే డైరెక్ట్గా ఇమీడియట్గా కేసు పెట్టకుండా ఫస్ట్ వాళ్ళకి ఒక త్రీ చాయిసెస్ ఛాన్సెస్ ఇస్తామన్నమాట. త్రీ కౌన్సిలింగ్ డిఫరెంట్ డేట్స్లో కొంచెం గ్యాప్ ఇచ్చేసి త్రీ కౌన్సిలింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అది భరోసాలో జరుగుతుంది కౌన్సిలింగ్. ఆ త్రీ కౌన్సిలింగ్స్లో అంటే వాళ్ళ క్షణికావేశంలో ఒకరిపైన ఒకరు ఈగో కానీ చిన్న చిన్న గొడవలు పెద్దగా అయిపోయి గొడవ పెట్టుకొని కేసెస్ పెట్టడానికి వస్తూ ఉంటారు. బట్ మళ్ళీ కౌన్సిలింగ్లో వాళ్ళిద్దరి ఇష్టాయిష్టాలు మళ్ళీ మేము మాట్లాడి పేషెంట్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ విని వాళ్ళని చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చేసి పెద్ద చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవి, దీస్ ఆర్ వెరీ కామన్ అండ్ లైఫ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్, ఇట్ మన చేతిలో ఉంటుంది ఇంకా లైఫ్ని ఎంత మంచి బ్యూటిఫుల్గా మౌల్డ్ చేసుకోవాలో, బట్ ఇలా చిన్న చిన్న గొడవలతో ఇంకా పెద్దది చేసుకుంటే పిల్లలకి బేసికలీ పిల్లలకి మెయిన్గా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి వాళ్ళని మంచిగా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది మనకి ఇక్కడ భరోసా సెంటర్లో. సో దానివల్ల మనకి మ్యాక్సిమం టూ కౌన్సిలింగ్స్లోనే వాళ్ళు మళ్ళీ రీకన్సైల్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు. సో చాలా సంతోషంగా అనిపిస్తుంది అప్పుడు, బికాజ్ చాలా కేసెస్లో పేరెంట్స్ ఇద్దరు కూడా ఈగో క్లాషెస్ వచ్చేసి విడిపోతూ ఉంటారు. దానికి వాళ్ళిద్దరు బాగానే ఉంటారేమో కానీ పిల్లల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు చాలా ట్రామాటిక్గా ఉంటుంది వాళ్ళ కండిషన్. అమ్మ కావాలి, నాన్న కావాలి అని అంటూ ఉంటారు, బట్ ఒకరు ఒక దగ్గర కొన్ని రోజులు, ఇంకొకరు ఇంకో దగ్గర కొన్ని రోజులు, జస్ట్ హోమ్ విజిట్స్కి చూడాలి వాళ్ళని ఐదర్ ఆఫ్ ద పేరెంట్ అంటే చాలా బాధాకరంగా ఉంటుంది. ఆ బేబీస్ ఏమి తప్పు చేయండి వాళ్ళు ఇవన్నీ ఫేస్ చేయాలి అంటే చాలా. సో ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. మైనర్స్కి సంబంధించి కూడా అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం మైనర్లు కూడా డిప్రెషన్కి ఫీల్ అవ్వడం, లేదంటే లవ్ అనే పేరుతో కూడా వాళ్ళు కనీసం తల్లిదండ్రులు చెప్పినా కూడా వినలేని సిచ్యువేషన్కి వస్తున్నారు. అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏ విధంగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు? మా ఇది నేను ఇందాక చెప్పినట్టు ఈ భరోసాలో పోక్సో అండ్ రేప్ అండ్ డీవీ కేసెస్ చూస్తాం. ఇక్కడ మైనర్స్ విషయాలు అండ్ ఈవ్ టీజింగ్ అండ్ ఆడపిల్లలు మోసపోయి ట్రాప్లో పడడం ఇవన్నీ కూడా షీ టీమ్స్ అనే విభాగం చూస్తుంది. సో షీ టీమ్స్లో ఏంటి అంటే బేసికలీ అమ్మాయిలు ఇప్పుడున్న ట్రెండ్ ఏంటి అంటే మనము ఆన్లైన్, కోవిడ్ వల్ల ఆన్లైన్ క్లాసెస్కి షిఫ్ట్ అయ్యి ఎవ్రీబడి ఈస్ క్యారీయింగ్ ఏ ఫోన్. వాళ్ళు క్లాస్ చూసుకుంటూ మన ఓవర్ ఎక్స్పోజర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల అంటే యూట్యూబ్లో మీరు ఒక వీడియో పెట్టుకుంటే పక్కన సజెస్టెడ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఒక వీడియో క్లిక్ చేయగానే ఇంకా సజెస్టెడ్ వీడియోస్ అలా అలా చూసి దే ఆర్ బీయింగ్ ఎక్స్పోజ్డ్ టు ఫోన్ వీడియోస్ ఆల్సో. అలా చూసి వాళ్ళకు ఒకలాంటి తెలుసుకోవాలనే క్వశ్చన్ మార్క్ ఏంటి ఇది అది అలా బాగా చూస్తూ వాళ్ళు ఏమైపోతున్నారు అంటే ట్రాప్లో పడిపోతున్నారు. దే జస్ట్ వాంటెడ్ టు ట్రై అవుట్. సో ఎప్పుడు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. చాలా వరకు కూడా మార్పు వచ్చింది. ఎవరు కూడా అంటే ఇప్పటి వరకు కూడా కొంతమంది మహిళలు తమకున్న ప్రాబ్లమ్స్ బయట పెట్టుకోలేనటువంటి సిచ్యువేషన్స్ కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సో ఆ మహిళలకి ఎటువంటి మెసేజ్ ఇస్తారు?
మీరు అన్నది 100% కరెక్ట్. మా షీ టీమ్స్లో ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కే తెలియదు దట్ షీఈస్ గోయింగ్ త్రూ సో మచ్ ఆఫ్ ప్రాబ్లమ్. అంటే ఆమెకు అంత ప్రాబ్లం ఉందని అమ్మ నాన్నకు కూడా తెలియదు, బట్ ఆమె షీ టీమ్స్ గురించి తెలుసుకొని మాకు ఆన్లైన్లో మాకు జీమెయిల్ ద్వారా కానీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా కానీ పంపిస్తే మేము ఇమీడియట్గా రెస్పాండెంట్ని పిలిపించి ఎఫ్ఐఆర్ చేయడం, పెట్టి కేసు చేయడం, లేకపోతే కౌన్సిలింగ్ ఇవ్వడం, వార్నింగ్ ఇవ్వడము, వాటితోని అండర్టేకింగ్ తీసుకోవడం చేసి ఆ అమ్మాయి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అవుతుంది. సో మేము ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే డోంట్ సఫర్ ఇన్ సైలెన్స్. మీరు మీలో మీరు కుంగిపోయి మీరో మీరు బాధపడి సూసైడ్లు చేసుకొని ఒక మంచి రిసోర్స్ని ఇన్ ద మిడ్గా మరి క్లోజ్ చేయొద్దు. సో మీరు ఏంటంటే 100% షీ టీమ్స్ ఆర్ దేర్ ఎవ్రీవేర్ అండ్ దే ఆర్ రెడీ టు హెల్ప్ యూ. మీ ఐడెంటిటీ బయటకి రాదు, డోంట్ వరీ అబౌట్ యువర్ ప్రైవసీ. మేము అంతా కాన్ఫిడెన్షియల్గా పెడుతున్నాము. మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చెప్పుకొని కూడా మీరు మాతో చెప్పొచ్చు. కొన్నిసార్లు అమ్మాయిలు అనుకోకుండా కొంచెం తప్పు చేసి కూడా తర్వాత రియలైజ్ అయిపోయి ఇతను ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి మంచి అతను మంచిగా పెళ్లి చేసుకుందాము అతనని మంచిగా ట్రస్ట్ డెవలప్ చేసుకొని ఉంటారు, తర్వాత అతని కలర్స్ తెలుస్తాయి, అప్పుడు బ్యాక్ రావడానికి భయపడతారు. ఆల్రెడీ మేము ఉన్నాం కదా, ఆ ఫొటోస్ అన్ని వీడు యూజ్ చేసుకుంటాడని అలానే కుంగిపోయి కంటిన్యూ చేస్తుంటారు. ఐ అపీల్ నాట్ టు డూ దట్ బికాస్ మీరు ఒకసారి రియలైజ్ అయిన తర్వాత యూ ప్లీజ్ అప్రోచ్ అస్ సో దట్ మేము వీ విల్ హెల్ప్ యూ అవుట్. మీ పేరు ఎక్కడికి కూడా బయటికి రాదు. మహిళలుగా అన్ని రంగాల్లో ముందున్నారు. అంటే పోలీస్ది తీసుకోవాలంటే దాని ట్రైనింగ్ కానీ అదంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. 1 ఇయర్ పాటు ఆ ట్రైనింగ్ తీసుకోవడం కానీ ఆ తిండి తినకపోవడం కానీ ఇవన్నీ ఉంటాయి. సో మీకు ఎలా ఏంటి ఇన్స్పిరేషన్, మీరు పోలీస్గా అవ్వాలి అన్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని అంటే డిస్కరేజ్ చేయడం కానీ అలాంటివి ఏమైనా చేరాయా? నేను దాంట్లో చాలా లక్కీ, ఎందుకంటే మా ఫ్యామిలీ కూడా అమ్మ నాన్న అత్తయ్య మామయ్య నాకు మ్యారేజ్ అయిన తర్వాత నే జాబ్ వచ్చింది. ఈ జాబ్ ఎర్లియర్ నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేశాను 4 ఇయర్స్ విప్రో అండ్ నోకియాలో. సో అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు కూడా చాలా బ్రాడ్ మైండెడ్, వాళ్ళు ఎప్పుడు కూడా డిస్కరేజ్ అనే మాటనే లేదు, అసలు ఎన్కరేజ్ చేస్తాను. అంటే ఇట్ ఈస్ నార్మల్ ప్రాక్టీస్ అనమాట, సెపరేట్గా ఎన్కరేజ్మెంట్ కూడా ఉండదు, ఇట్స్ లైక్ కామన్. షీ టీమ్స్ ఒక వాల్యుబుల్ వర్డ్స్ని చెప్పడం జరిగింది. ఎవరైనా సరే మహిళలు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సాధించే తీరుతారు. మహిళ అంటే మాత్రం ఆల్రౌండరే. నేను గనుక యూనిఫామ్ వేస్తే మాత్రం మహిళలు ఎవరు నా ఇక్కడికి వచ్చినా కానీ నా అక్క చెల్లెల లెక్కనే చూసుకుంటాను, తల్లి లెక్కనే భావిస్తానంటూ కూడా షీ టీమ్స్ అడిషనల్ డీసీపీ శిరీష రాఘవేంద్ర మాటల్లో మనం విన్నాం. కెమెరా పర్సన్ రాజకుమార్తో కలిసి జ్యోతి ఎన్టీవీ హైదరాబాద్.